हाय फ्रेंड्स, नेनु मी श्रेवंतिनी। वेलकम टू मै चैनल श्रेवंति समेत गुरु। ई रोज नेनु मरक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानंडी। अदेंटंटे क्विक अंड ईजी गा चेसुकुने सेमिया केसरी अंडी। नेनु मामूलुगा सेमिया केसरी अनगाने मनं षुगर तो चेसुकुंटां कदा, नेनु इला इक्कड षुगर तो काकुंडा बेल्लं तो मंची पोल्लु पोल्लुगा एक्कड अंटे स्टिक्कीगा लेकुंडा वच्चे सेमिया केसरी एला प्रिपेर चेसुकोवालो चेपिंचि चूपिंचबोतुन्नानु। मरि इंत कलिसि रेडि चूसेद्दां। దాని కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని దాంట్లోకి నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి। నేను అప్పుడే నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను, అందుకోసం అలా ఉంది। ఇప్పుడు దాంట్లోకి నేను జీడిపప్పులు అనేది యాడ్ చేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను। ఈ విధంగా అన్ని కలుపుకొని ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నానండి। అదే కడాయిలో కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కిస్మిస్ అంటే ఏం లేదని ఎండుద్రాక్ష కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసేసుకుంటున్నాను। ఇప్పుడు మనం తీసుకున్న నెయ్యిలోనే నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నానండి। ఈ సేమియాని కూడా మంచిగా ఇలా సేమియా యాడ్ చేసుకున్న తర్వాత కదుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈవెన్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా అనేది మంచిగా ఫ్రై అయిపోతదండి। చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము। ఇప్పుడు అదే కడాయిలోకి నేను తీసుకున్న ఒక కప్పు సేమియా తీసుకున్నా కాబట్టి రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మంచిగా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి। ఇలా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆ సేమియా అనేది ఉడికేలోపు మనం నేను ఒక్క కప్పు సేమియా తీసుకున్నా కాబట్టి అర కప్పు బెల్లం తీసుకుంటున్నానండి। మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ముప్పావు కప్పు బెల్లాన్ని అనేది తీసుకోండి। ఈ విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకుంటున్నాను। నేనేం పాకం పట్టట్లేదండి। ఈ బెల్లంలో ఏమన్నా పార్టికల్స్ అంటే మట్టి అలాంటి ఏమన్నా డస్ట్ ఉంటే వడగట్టుకోవచ్చని ఇలా కరిగించేసుకుంటున్నాను। ఈలోపు మనకు సేమియా అనేది చక్కగా ఈ విధంగా ఉడికిపోతుంది। నేను ఇక్కడ సేమియా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి। ఇప్పుడు మన స్ట్రైనర్తో మనం కరిగించేసుకున్న బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఈ బెల్లం నీళ్ళంతా ఆ సేమియాకి పట్టి మళ్ళీ కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి। మనం ఏమన్నా ప్రసాదాలు అవి చేయాలనుకున్నప్పుడు కానీ లేకపోతే ఏమన్నా అప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ సేమియా కేసరి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం ఈ విధంగా సేమియా కేసరి అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బెల్లం నీళ్ళంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను యాడ్ చేసేసుకొని ఆ జీడిపప్పు కిస్మిస్ అనేది కేసరిలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి। అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।